కరీంనగర్ జిల్లాలో ఇటీవలే వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అంది వచ్చిన పంట వర్షార్పణ అయింది. అప్పోసొప్పో చేసి సాగు చేస్తే వరద ధాటికి పంటంతా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటూ కోరుతున్న అన్నదాతల ఆక్రందనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట ఇటు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఇటు కొత్తపల్లి గ్రామం లోపల వేలాది ఎకరాల లోపల వరి పంట సాగు చేస్తే దాదాపుగా ఇటు పంట అయితే పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కోతల సమయం లోపల ఇటు హార్వెస్టర్తో కూడా కోసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇప్పుడు చెప్పండి బాబు, ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు పంట సాగు చేశారు? అసలు ఒక 4 ఎకరాలు సాగు చేసేది, ఒక 2 ఎకరాలు వరద కొట్టచ్చి బీడే ఉన్నది. ఒక 20 బస్తాల అడ్లు నార్లు పోసినాం 2 సార్లు. ఎవరు మళ్ళీ నార్లు మురిగిపోతే ఆడ తెచ్చి ఒక 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు వేస్తే ఇక ఈ పరిస్థితి ఉంది. నా లైఫ్లో కూడా ఈ వరదలు పోలే, ఇట్లా నష్టపకారం జరగలే పరిస్థితి, మేము కోలుకోని పరిస్థితి ఉన్నది. మీరేమన్నా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఇది పంట కోయాలంటే పరిస్థితి ఎట్లా? ఇక కూలీలకు సరిపోదు. ఇది దోమపోటు వచ్చింది అంటారు. ఆ కూలీలు కోస్తే ఒక్కొక్కరికి 500 రూపాయలు కోస్తే దాన్ని ఇడిచిపెట్టుటమా కోసటమా, ఏమన్నా మిగులుతాయా తెలియదు. దాని గురకు మీరు సాయం చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, అసలు అంటే ఎన్ని ఎకరాల లోపల పంట సాగు చేశారు? ఇప్పుడు అంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎంత పంట కూడా నిలబట్టమైంది? ఇప్పుడు కొనాలంటే పరిస్థితి ఎట్లా? కొత్తపల్లి గ్రామంలో సుమారు 1500 ఎకరాలు వరి పంట వేసిండ్రు. ఈ 1500 ఎకరాలలో దాదాపు ఒక 250 ఎకరాలలో ఈ పంట ఈ వర్షాలకు ఎప్పుడైతే ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ గొలక మీద ఉంటాయో అవన్నీ వంగి కింద పడ్డాయి. దీంతో ఏమవుతుందంటే ఈ మిషన్ కూడా ఇది కొయ్యరాకుంటుంటుంది. భూమిలో పదనారది కోత కూడా కోసినా కూడా ఒక 1/3 వేస్టేజ్ అవుతుంది. మిషన్కు మొత్తం రాదు గొలక. ఇట్లా మళ్ళీ ఇది పంట కూడా ఈ తరుగు బాగా వస్తుంది. ఇది తాలులాగుంటుంది. దోమపోటు వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ రైతుకు చాలా నష్టం జరుగుతుంది. ఒక 40 నుంచి 50% నష్టం జరుగుతుంది. చెప్పండి, మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల లోపల సాగు చేశారు? అంటే ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైంది. దీని పరిస్థితి ఎట్లా? ఇప్పుడు అంటే అమ్మాలంటే పరిస్థితి ఏ రకంగా కష్టాలు ఉన్నాయి? ఇప్పుడు గత నెల రోజుల కురిసిన వర్షాలకు భారీగా నష్టపోయినాం మేము. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వరద వచ్చింది, అంత కుట్టుకపోయింది. కొంచెం అంత ఆల్రెడీ అంత వన్నది. ఇప్పుడు దోమపోటు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు కొయ్యాలంటే మనకి మిషన్లు నడవాయి. మళ్ళీ కైకిలు పెట్టుకోసిచ్చుడా లేకుంటే చైన్ మిషన్ పెట్టుకోసిచ్చుడా అని అది ఒకటి ఈ చేతికి రాదు. ఇప్పుడు దాదాపు ఎకరాన 50, 2 ఎకరాలు 50, 60,000 దాకా అయినాయి. కనీసం 10-15 వేలలో వెళ్ళతట్లేవు. మళ్ళీ ఇది ఒకటి పోగా మనకి ఇప్పుడు కొనుగోలు సెంటర్లు కూడా ఇంకా ఓపెనింగ్ కాలేదు. కొంతమందికి కోసారు, ఇంకా అది కాలేదు మాకు. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాము. మేము బాగా నష్టపోయినాము. ఇప్పుడు కైకిలు కొయ్యాలంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 500-600 కావాలి. ఇక దాని గురించి పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? పెట్టుబడి రాదు. దాదాపు 50 పెడితే 20 కూడా వచ్చే అవకాశం ఉన్నదో లేదో తెలియదు. మళ్ళీ తాలిపోయింది, మొత్తం దోమపడి తలిగింది. ఇంకా 10నే ఉన్నది, ఇంకా దిగబడుతుంది. ఇప్పుడు కైకిలో పెట్టి కోపించి అది చేద్దామా ఇదేమో ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే దీని గురించి కొంచెం చర్య తీసుకోవాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. ఇది మొత్తానికి ఇక్కడ కొత్తపల్లి గ్రామం లోపల దాదాపుగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఇటు 100 ఎకరాల లోపల కూడా పూర్తిగా వరి పంట నేలమట్టమైంది. ఇప్పుడు ప్రస్తుతము ఈ వరి పంటను కోయాలంటే కూడా ఇటు మిషన్తో కోసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కూలీలతో కానీ లేకపోతే టైమింగ్ మిషన్తో కానీ ఇటు వరి పంటను కోస్తే తమకు పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి.